ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రి వారిలు శ్రీ నాగం జనార్దన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఈనాడు మీ ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే ఇక్కడికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ పట్టుదలతోటి ఇయాల ఈ నిరుద్యోగ యువకులను ఆదుకోవాలని పాలమూరు గడ్డ మీద అడుగు పెట్టిండో అది ఖచ్చితంగా నెరవేరుతదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అయ్యా 1969లో నేను కూడా మీ మాదిరిగా యువకుని. ఆ రోజు ఒక నిమిషం ఆ రోజు మేము ఉద్యమం చేసింది నిరుద్యోగుల కోసం సేఫ్ గార్డ్ ఉద్యమం చేసినాం. ఆ రోజు మేము చేసింది ఆ రోజు చదువు లోపల రిజర్వేషన్లు ఆంధ్ర వాళ్ళు దొంగ ములకి సర్టిఫికెట్లు పెట్టి మన సీట్లు కాజేస్తున్నారని ఆ రోజు చేసినాం. 369 మంది నా సహచర ఉద్యమకారులను పోలీసు తూటాలకు ఆ రోజున ఆంధ్ర ప్రభుత్వం బలిగొన్నది. ఈనాడు మళ్ళీ ఈ ఉద్యమం ఏ ఉద్యమం ఈరోజు జరుగుతూ ఉందో ఈ ఉద్యమం ఒక్కడు కాదు ఇద్దరు కాదు 100 కాదు 200 కాదు 1000కి పైన 1200 మంది ఆత్మ బలిదానాలు చేస్తే వాళ్ళ త్యాగంతో వచ్చిన తెలంగాణను దోచుకునేటందుకు వచ్చిండు కేసీఆర్ అని చెప్పి నేను మీకు అందరికి మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ కేసీఆర్ను సూటిగా నేను అడుగుతూ ఉన్నాను. కేసీఆర్ను సూటిగా అరే నువ్వు 500,000 కోట్ల అప్పు చేసినావు కదా నీకు నిరుద్యోగులు ఒక్కడికి కనిపించలేదా 1,00,000 కోట్లన్నా పెట్టకూడదా పెట్టాలా పెట్టకూడదా ఎందుకు పెట్టలేదు అరే అల్లుడు వస్తే అత్త చీరాడ మార్చుకోవాలంటాడు కానీ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టియాడు ఒక్క నిరుద్యోగునికి ఉద్యమం ఇయ్యాడు. ఇలా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఇదే గడ్డ మీద బిడ్డ నువ్వు పార్లమెంటు సభ్యునిగా నిలబడ్డప్పుడు ఇదే బహిరంగ సభలో నన్ను అడిగినావు ఎట్లానో చేసి గెలిపి అన్నా జనార్దన్ అన్నని. ఆ రోజు మేము నీకు సాయం చేసి గెలిపియకపోతే ఇదివరకు ఎక్కడో సిద్దిపేటలో మూలన పోయి పడుండేటోడవు. ఇవాళ మేము గెలిపించినందుకు ఇవాళ పగ ప్రతీకారం తీర్చుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకొక విషయం కూడా మీ అందరికి నేను ఒక్కటే మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ ఒక పట్టుదలతోటి రేవంత్ ఇక్కడికి వచ్చిండు ఆయనకు మనం అందరం అండగుండాలవుతా ఉండాలవుతా ఉండాలనేటి వాళ్ళందరూ చేతులు ఎత్తండి. వెరీ గుడ్. ఇవాళ నేను కూడా ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకోకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడైనా ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ ప్రకటించేది టీచర్ల ఉద్యోగాలు భర్తీ చేసేది నిరుద్యోగులు అనేటువంటి ఎల్డీసీల కానుంటి డాక్టర్ల కానుంటి అందరిని ఉద్యోగాలు భర్తీ చేసేవాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నా 9 సంవత్సరాలు ఒక్క డాక్టర్ని కూడా రిక్రూట్ చేయలేదు వీళ్ళు మెడికల్ కాలేజీ లేదు ఇచ్చిండ్రు కానీ టీచింగ్ సిబ్బంది లేరు. బిడ్డ జైలుకుపోతావు నువ్వు. ఇవాళ నువ్వు ఇవాళ నువ్వు అబద్ధాలు చెప్తా ఉన్నావు. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తా. నేను ఈ ముఖ్యమంత్రి 1,00,000 కోట్లు ఇవాళది కాళేశ్వరం కానీ పాలమూరు రంగారెడ్డి కానీ కాజేసిందా లేదా జైలుకు తోలియాలవుతా ఓ తోలియాలవుతా ఈయన అవినీతి మీద కూడా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఇవాళ నిరుద్యోగతకు ఈయన చేస్తున్న అవినీతి ప్రధానమైన కారణమని చెప్పి మీకు అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు ముందుకు సాగండి.
మీ వెంట మాకున్నటువంటి అనుభవం మాకున్నటువంటి శక్తి మీకు మేమిస్తాం. ఇవాళ కావాలంటే మొత్తం తెలంగాణ జిల్లాలో ఆ రోజు అమాయకులన్న పిల్లలు చచ్చిపోతూ ఉంటే పరోశోయాత్ర చేసిన మొత్తం 10 జిల్లాలు తిరిగిన ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నిరుద్యోగ నిర్మూలనకు అవసరం వస్తే మళ్ళీ ఈ 33 జిల్లాలు తిరిగి నీకు బలం చేకూర్చే విధంగా నేను యాత్రలు చేస్తానని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. కానీ ఇలా మంత్రులకు ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇస్తానని సంతకం పెట్టడానికి చాతగాని దద్దమ్మలు. అరే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మంత్రులు మీరు దయచేసి రాజీనామాలు చేసి వెళ్ళిపోండి. జైలుకైతే పోవడం ఖాయం ఉంటుంది. సగం మంది మంత్రులు జైలుకోతారు పోతారా మరా. అందుకోసం మనందరికీ ఇవాళ ఒక అభయం ఇచ్చినందుకు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఇక్కడికి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి కానీ మిగిలిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు గతంలో 6 సార్లు ఈ ప్రాంతాన్ని రిప్రజెంట్ చేశాను. నేను నా అనుభవాలతో చెప్తున్నా, మనం పోరాటం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మన నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులకు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాం. సభాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మసూదన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి రేవంత్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, మాజీ